హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ ఎగ్జామ్కి సంబంధించి సైన్స్ బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ భూమిపై మొదటిగా ఏర్పడిన నత్రజని క్షారం ఏమిటి భూమిపై మొదటిగా ఏర్పడిన నత్రజని క్షారం అడినిన్ సెకండ్ వన్ భూమిపై ఏర్పడిన మొదటి జీవి ఏది భూమిపై ఏర్పడిన మొదటి జీవి సయానో బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలం థర్డ్ వన్ భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఏది భూమి పుట్టినప్పుడు లేని వాయువు ఆక్సిజన్ ఫోర్త్ వన్ బయాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టినది ఎవరు బయాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టినది జీన్ లామార్క్ పద్దెనిమిది వందల తొమ్మిది ఫిఫ్త్ వన్ జీవశాస్త్ర పితామహుడు ఎవరు జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ సిక్స్త్ వన్ జంతుశాస్త్ర పితామహుడు ఎవరు జంతు శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ సెవెంత్ వన్ జాతీయ పుష్పం ఏమి ఏది జాతీయ పుష్పం తామర ఎయిత్ వన్ జాతీయ ఫలం ఏమిటి జాతీయ ఫలం మామిడి నైన్త్ వన్ జాతీయ పక్షి ఏమిటి జాతీయ పక్షి నెమలి టెన్త్ వన్ జాతీయ జంతువు ఏమిటి జాతీయ జంతువు పులి లెవెంత్ వన్ ఎముకల అధ్యయనాన్ని ఏమంటారు ఎముకల అధ్యయనాన్ని ఆస్ట్రియాలజీ అంటారు ట్వెల్త్ వన్ మానవుని శరీరంలో అతిపెద్ద పొడవైన మరియు అతి గట్టి ఎముక ఏమిటి తొడ ఎముక ఫీమర్ థర్టీన్త్ వన్ మానవ శరీరంలో అతిపెద్ద అంగం ఏమిటి మానవ శరీరంలో అతిపెద్ద అంగం చర్మం ఫోర్టీన్త్ వన్ మానవ దేహంలో కణాల సంఖ్య ఎంత మానవ దేహంలో కణాల సంఖ్య సెవెంటీ ఫైవ్ ట్రిలియన్స్ ట్రిలియన్స్ ఫిఫ్టీన్త్ వన్ మానవ దేహంలో గల అవశేష అవయవాల సంఖ్య ఎంత నూట ఎనభై సిక్స్టీన్త్ వన్ పుర్రెలో అతి గట్టి భాగము ఏమిటి పుర్రెలో గట్టి భాగము క్రింది దవడ సెవెంటీన్త్ వన్ మానవుని మెడలో ఎముకల సంఖ్య ఎంత మానవుని మెడలో ఎముకల సంఖ్య ఏడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో